ఎందుకో తెలియదు ఈ సినిమా మొదటి నుంచి కూడా స్టార్ ఇమేజ్ ఇలాంటివి ఎవరు మాట్లాడుకోలేదు ఇప్పుడు నవీన్ చంద్ర ఉన్నాడు అరే నేను ఒక 15 మినిట్స్ క్యారెక్టర్ చెప్పాను అంతే ఇలాగ ఒక బసిరెడ్డి అతని తాలూకు కొడుకు ఫాదర్ని ఫాలో అవుతాడు ఇది కీ సీన్ బేసిక్గా సినిమాలో మీ కీ సీన్ ఇది దీనికి బ్యాక్వర్డ్స్ మీరు ఆలోచించండి మీరే ఆలోచించండి ఎలా చేస్తే బాగుంటుంది దీనికి బ్యాక్వర్డ్స్ యూ థింక్ అబౌట్ ఇట్ నేను ఒక 1 వీక్లో మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్ సో 1 వీక్ తర్వాత అతనే ఓ గెటప్ అనుకున్నాడు నాకు చూపించాడు దానికి ఏవో చిన్న చిన్న కరెక్షన్స్ చేసాం హీ యాక్టెడ్ అందుకే వాళ్ళ ఎపిసోడ్ కూడా అంత నిజంగా చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ కమిట్మెంట్ లెవెల్సే ఇప్పుడు శత్రు ఉన్నాడు శత్రు ఒరిస్సా సైడ్ నుంచి వచ్చినాడు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినాడు అసలు పూర్తిగా దానికి సంబంధం లేని యాక్సెంట్ ఇటు సైడ్ ఆ పెంచల్ దాస్తో కూర్చొని మీకు ఎగ్జాక్ట్ పెంచల్ దాస్ గారు ఇచ్చిన కాంప్లిమెంటే గొప్ప కాంప్లిమెంట్ ఎందుకంటే పెంచల్ దాస్ గారికి చాలా చేదస్తం డైలెక్ట్ విషయంలో ఎవరినైనా కూడా ఆయన వెనకాల విసిగేసుకున్నాడు కెమెరా వెనకాల నా పక్కన కూర్చొని లేదు స్వామి అది కరెక్ట్గా లేదు అది ఏంది స్వామి అది మళ్ళీ ఇంకో టేక్ ఆయన కోసం మళ్ళీ ఇంకొక టేక్ అట్లాంటి ఆయన ఎవరు మన శత్రుని యాక్సెంట్ చూసి అతను ప్రాక్టీస్ చేసి మాట్లాడిన తర్వాత చూసి చాలా అప్రిషియేట్ చేశాడు నాకు తెలిసి అదే పెద్ద కాంప్లిమెంట్ ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆడియన్స్ కదా అక్కడ కూర్చుని మానిటర్ దగ్గర కూర్చుని ఫస్ట్ ఆడియన్స్ మామూలుగా స్టార్కి చాలా ఫ్యాక్షన్ సినిమాలు వచ్చినాయి రాయలసీమ బ్యాక్డ్రాప్ లో కానీ ఏ హీరో కూడా ఏ ప్రీవియస్ ఫిలిమ్స్ లో కూడా రాయలసీమ యాక్సెంట్ వాడలేదు ఇట్స్ నాట్ ఎ ఛాలెంజ్ టు యూజ్ ఇట్ ఆన్ ఇంటీరియర్ అదంటే అది మమ్మల్ని ఎగ్జైట్ చేసిన అంశాల్లో అది కూడా ఒక అంశం అంటే కొంచెం వీలున్నది అంటే మనం ఇప్పుడు అనుకోవడమే కానీ ఎందుకు ఆచరించాం ఆచరించొద్దాం తగిన దెబ్బలు కంటే పెద్ద దెబ్బలు ఏంటో అవును అది ఎప్పుడు వచ్చి మాత్రం అదే ట్రై చేసాం Hi India Glitz viewers. For all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.